పొంగిరెడ్డి గారు, ముందుగా మీరు వ్యాపారవేత్త, ఆ తర్వాత ఇప్పుడు మీ బిజినెస్లన్నీ సక్సెస్ఫుల్గా వేల కోట్లతోటి రన్ అవుతున్నాయి, ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు, రాజకీయాల ద్వారా ఏం సంపాదించాలనుకుంటున్నారు? భగవంతుడి ఇచ్చిన దాంట్లో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను చాలా కంఫర్ట్గా కష్టపడి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నాను. ఇక నాకు కావాల్సింది, నేనున్నంతకాలం ప్రజల్లో ఒక మంచి మనిషిగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా, పదవి ఉండొచ్చు పోవచ్చు, అధికారాలు ఉంటాయి పోతాయి, డబ్బు ఉంటుంది పోతుంది, కానీ మనం పోయిన తర్వాత కూడా ఒక 10 ఇయర్స్, ఎందుకు ఈనాడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటాం, ఎందుకు ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటాం? ఒక మంచి మనిషిని డెఫినెట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం. నా గోల్ కూడా అలా గుర్తుపెట్టుకోవాలన్నదే నా గోల్. అంటే నాలుగు పార్టీలు మారిన మిమ్మల్ని అక్కడ ప్రజలు ఎట్లా నమ్మాలంటారు? ఏ పార్టీ మారాను? ఫస్ట్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ముందు మీ ఫ్యామిలీకి కాంగ్రెస్ ఫ్యామిలీ కదా, కాంగ్రెస్ ఫ్యామిలీ ఉన్నా మా నేనే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వము లేదు, నేను ఏనాడు కాంటెస్ట్ చేయలేదు. సెకండ్, నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, వైండప్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైండప్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకున్న ఆప్షన్స్ ఏంటి? ఎదర్ కాంగ్రెస్ ఆరు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఉన్న దాంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్, మంచిగా ఉన్నదని వాళ్ళు చెప్పే ఆ స్క్రీన్ ఏదైతే నాకు చూపించారో అనేక వేదికల మీద చెప్పాను, ఆ స్క్రీన్కి నేను ఫ్లాట్ అయ్యాను. స్కీములకు ఫ్లాట్ అవ్వాలా? నేను స్క్రీన్కి ఫ్లాట్ అయ్యాను. పొంగిరెడ్డి గారు, పొంగిరెడ్డి గారు, ప్రభుత్వం మీద యుద్ధం చేశానంటున్న పొంగిరెడ్డి కేటీఆర్తో వ్యాపార సంబంధాలు నడుపుతూ కేసీఆర్తో రాజకీయ వైరాన్ని నడుపుతున్నారు. మీరు కేటీఆర్ కలిసి వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా? నిజం, అందులో నిజం ఉందా? కేసీఆర్తో రాజకీయ వైరం ఎందుకు వచ్చింది? కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ కల్వకుంట్ల కుటుంబంతో కానీ వాళ్ళ బంధు వర్గాంతో కానీ ఒక్క రూపాయి వ్యాపారం ఎక్కడున్నా ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. ఎవరైనా సరే షో చేయొచ్చు.